హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బోండాలు అన్నమాట. ఇంట్లో మిగిలిన దోశ పిండితో బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. హోటల్లో కొనుక్కుంటే ఎంత టేస్టీగా ఉంటాయో బోండాలు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ బోండాలు ఎర్ర కారంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంత మెత్తగా ఉండే బోండాలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ బోండాలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను దోశ పిండండి మీకు చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 1/2 కిలో దోశపిండి తీసుకున్నాను. 2 కప్పుల ఉల్లిపాయల ముక్కలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 కప్పు నిండా మైదా పిండి అంటే 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ బోండాల పిండి ఇక్కడ చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అప్పుడే బోండాలు మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, నానిపోయింది కదా పిండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు చేత్తో వేయడం మాకు రాదు అనుకున్న వాళ్ళు స్పూన్ని ఆయిల్లో ముంచి స్పూన్తో బోండాలు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేస్తే చేతుల మీద నూనె పడదు, మనకు చేతికి అంటకుండా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక సైడు కాలితే ఇంకొక సైడు మనం తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బోండాలని వేయించుకోవాలి. బోండాలు అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చాయో, చాలా మెత్తగా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు స్పూన్తో ఎందుకు మేము చేత్తోనే వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వేసుకోవచ్చు. వీటిని కూడా పక్కకు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇంట్లో మిగిలిన దోశపిండితో ఇలా మెత్తగా బోండాలు వేసుకోవచ్చు అని తెలిస్తే అందరు వేసుకుంటారనమాట. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఈ బోండాలు ఎలా వచ్చాయో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.